హాయ్ అండి అందరికీ నమస్కారం నేను అనురాధ వెల్కమ్ టు శిష్వి ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ స్పైసీ వెల్లుల్లి కారం బురుగుల రెసిపీని షేర్ చేస్తా అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి తింటూ ఉంటే స్పైసీగా వెల్లుల్లి కారం తగులుతూ క్రంచీగా చాలా బాగుంటాయండి ఈజీగా ఫైవ్ టు టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు బెస్ట్ టీ టైమ్ స్నాక్ అండి మరి ఎలా చేయాలో చూద్దామా ఈ స్పైసీ బొరుగుల్ని దీనికోసం ఏం కావాలి అంటే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ బొరుగులండి ఇవి మరీ తిక్వి తీసుకోకూడదు కొంచెం పల్చటివి తీసుకోవాలి తిక్కు బొరుగులు అయితే కొంచెం సాల్టీగా ఉంటాయి అలానే ఒక హాఫ్ కప్పు పల్లీలు హాఫ్ కప్పు పుట్నాలు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు వెల్లుల్లి రెబ్బలు వలుచుకోవాలి వాటిని ముందుగా ఈ బొరుగుల్ని క్లీన్ చేసుకుందాము ఎందుకంటే వీటిల్లో కొంచెం సన్నటి డస్ట్ ఉంటుందండి దానికోసం ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పైకి కిందికి అంటే ఆ డస్ట్ అంతా కిందికి చేరుతుంది ఇలానే మొత్తం బొరుగుల్ని చేసుకోవాలి మీకు చూపిస్తాను చూడండి డస్ట్ ఎంత ఉంటుందో ఇంకో సింపుల్ మెథడ్ అండి ఒకవేళ మీకు అలా చేసుకోవడం రాకపోతే ఇట్లా చిల్లుల గిన్నెలో వేసి జల్లిచ్చిన డస్ట్ అంతా కిందికి చేరుతుంది చూసారా ఎంత డస్ట్ ఉందో ఇలా క్లీన్ చేసిన బొరుగుల్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పెట్టుకున్న వెల్లుల్లిని వేసి అలానే ఒక స్పూన్ కారం వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన వెల్లుల్లి కారాన్ని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద కడాయి స్టవ్ మీద పెట్టుకొని రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పల్లీలను వేసి ఫ్రై చేసుకోవాలి పల్లీలు సగం ఫ్రై అయ్యాక పుట్నాలని వేసి పుట్నాలని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ రెండు ఫ్రై అయ్యాక ఒక గుప్పడి కరివేపాకు వేసి దానిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసి కలిపేసేయాలి స్టవ్ ఆన్లో ఉంటే కూర వస్తుందండి కారం అంతా లేకుండా ఆయిల్లో కలిసాక ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేశాక ఒక్క నిమిషం ఈ కారాన్ని వేగనివ్వాలండి వెంటనే మనము క్లీన్ చేసి పెట్టుకున్న బొరుగుల్ని వేసేసి బాగా కలపాలి ఆ కారం అంతా ఈ బొరుగులకి పట్టేటట్టు కలుపుతూనే ఉండాలండి ఊరికే అడుగండుతాయి మాడిపోతాయి బొరుగులు ఈ బొరుగుల్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఈ కారం అంతా ఈ బొరుగులకి పట్టుకొని మనం చేతితోటి ఒత్తితే వీటిని క్రిస్పీగా అయితే చాలండి ఇలా క్రిస్పీగా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోండి టెన్ టు ట్వెల్వ్ డేస్ చాలా ఫ్రెష్గా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్